హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని నేను కోరుకుంటున్నాను. అలాగే మీరందరు ఏ విధంగా ఉండేది, ఎలా ఉండేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈ నెల 6వ తేదీ అమావాస్య ఉంది. అక్టోబర్ 6వ తేదీ అమావాస్య రోజు అమావాస్య లక్ష్మీ పూజ ఏ విధంగా చేసుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏమిటి, అలాగే ఆ రోజు కూడా పిత్తల అమాస, పెద్దవాళ్ళకు అలాగే లక్ష్మీ పూజ రెండింటినీ ఏ సమయంలో చేసుకోవాలి, ఎలా చేస్తే ఆ తల్లి యొక్క అనుగ్రహం కలుగుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడే నేను చేసిన వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అక్టోబర్ 6 బుధవారం అమావాస్య. ఈ అమావాస్యనే మహాలయ అమావాస్యగా మనము మన పెద్దవాళ్ళను స్మరిస్తూ ఒక పండగలాగా చేసుకుంటాం. అలాగే ఆ రోజు వచ్చేసి లక్ష్మీ పూజ కూడా చేసుకోవాలి. ఉదయం మనము పెద్దలకు చేసుకున్నా, పెద్దల పూజ చేసుకున్నా కూడా సాయంత్రం లక్ష్మీ పూజ ఖచ్చితంగా చేసుకోవాలి. సాయంకాలం సంధ్యా సమయంలో అమ్మవారికి ఒక పీట ఏర్పాటు చేసి దాని మీద అమ్మవారికి ఇష్టమైన ముగ్గు వేసి దాని మీద అమ్మవారి విగ్రహం ఉంటే అమ్మవారి విగ్రహం పెట్టండి, లేదంటే 1 రూపీ కాయిన్ ఉంటే 1 రూపీ కాయిన్ పెట్టండి, లేదంటే ఒక ప్లేట్లో బియ్యం పోసి దాని మీద అమ్మవారి అంటే అమ్మవారి రూపు కానీ లేదంటే కాసు కానీ విగ్రహం ఉంటే నేను చూపించిన విధంగా ఇక్కడ పెట్టి పూజ అనేది చేయండి. ఆ తర్వాత వచ్చేసి అమ్మవారికి ఇష్టమైన ఉప్పు దీపం లేదంటే గవ్వలు మొత్తం ఒక బౌల్లో పోసి ఆ దీపమైన వెలిగించండి. ఉప్పు పోసి ఆ తర్వాత మీకు ఇష్టమైన లక్ష్మీప్రదమైనటువంటి అన్నీ పోసి అందులో ఆ దీపం అనేది వెలిగించి అమ్మవారి ముందు పెట్టచ్చు. లేదంటే కామాక్షి దీపం, అష్టైశ్వర్యాలు కలిగించే కామాక్షి దీపం కూడా అమావాస్య రోజు వెలిగించినట్టయితే చాలా మంచిది. మీకు వీలైతే ఉప్పు దీపం పెట్టండి. ఉప్పు దీపంతో పాటు ఇలా కామాక్షి దీపాన్ని కూడా పెట్టండి. కామాక్షి దీపం లేకపోతే అష్టలక్ష్ములతో కూడిన దీపం ఉన్నా కూడా ఆ దీపాన్ని కూడా మీరు వెలిగించవచ్చు. లేదంటే ఒక చిన్న బౌల్ లాంటి తీసుకొని దాని మీద తమలపాకు పెట్టి అమ్మవారిని ఆ తమలపాకు మీద పెట్టి అమ్మవారికి మీరు బిల్వపత్రాలతో కానీ కుంకుమతో కానీ లేదంటే పసుపుతో కానీ లేదంటే లక్ష్మీ గవ్వలు గోమ చక్రాలు వీటన్నిటితో కూడా మీరు ఆ రోజు పూజ అనేది చేయవచ్చు అన్నమాట. ఎందుకంటే అమావాస్య రోజు చేసే పూజ చాలా ముఖ్యమైనది. అలాగే మనం కోరుకున్న కోరికలు వెంటనే నెరవేరుతాయి. ఎందుకంటే అమావాస్య రోజు లక్ష్మీదేవి అక్కడ పాల సముద్రం నుంచి జన్మించిన రోజు, అందుకని చెప్పేసి అమావాస్య రోజు ఆ లక్ష్మీదేవికి పూజించినట్టయితే మనకంతా మంచి జరుగుతుంది. మొదటిగా వినాయకుడికి పూజ చేసుకొని ఆ తర్వాతనే మీరు లక్ష్మీదేవికి పూజ అనేది చేసుకోవాలి. లక్ష్మీదేవికి అమావాస్య రోజు చేసే పూజ అంటే చాలా ప్రీతికరం అంట. కాబట్టి అమ్మవారికి ఇష్టమైన సువాసన భరితమైనటువంటి పువ్వులతో, ఆ తర్వాత వచ్చేసి అమ్మవారికి కుంకుమతో అభిషేకం, అలాగే పసుపుతో గంధంతో, మీకు చేతయితే పంచామృతాలతో కూడా ఆ రోజు అభిషేకం అనేది చేయండి. ఎవరికి ఎంత చేతయితే అంత మీరు అమ్మవారిని లక్ష్మీదేవిని ఆ రోజు సాయంత్రం పూజ అనేది చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు చేసినట్టయితే ఆ లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. అష్టలక్ష్ములు ఉండే కామాక్షి దీపం కనుక వెలిగిస్తే ఇంకా మంచిది. ఆ అష్టలక్ష్ములు ఉండే కామాక్షి దీపాన్ని మీరు వెలిగించి అమ్మవారిని పూజించినట్టయితే మీకు అష్టైశ్వర్యాలు సిరి సంపదలు అన్నీ కలుగుతాయి. సాయంత్రం సంధ్యా సమయం అంటే సాయంత్రం 6 గంటల తర్వాత నుంచి 9 గంటలలోపు ఎవరైతే నియమ నిష్టలతో ఈ లక్ష్మీ పూజిస్తారో, లక్ష్మీదేవిని పూజిస్తారో, వాళ్ళకంతా మంచిగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ పూజ చేయడానికి ట్రై చేయండి. మాకు వీలు లేదు, కుదరదు అని అనుకోకుండా వీలైనంతలో అంటే మీకు చేతనైనంతలో కూడా ఆ అమ్మవారిని అనేది పూజ అనేది చేసుకోండి. ఇంకా పూజలో మీరు ఇంకా అమ్మవారికి ఇష్టమైన ఇష్టప్రదమైనటువన్నీ పెట్టవచ్చు అన్నమాట. అంటే
అమ్మవారికి ఇష్టమైనవి ఏంటి? లక్ష్మీ శంఖువు, గోమతి చక్రాలు, లక్ష్మీ గవ్వలు, చిట్టి గాజులు, 1 రూపీ కాయిన్స్ ఇవన్నీ కూడా అమ్మవారికి అక్కడ మీరు పెట్టచ్చు అనమాట. అలాగే ఉప్పు దీపాన్ని కూడా వెలిగించండి. ఒక మట్టి పాత్రలో ఉప్పు పోసి దాని మీద దీపాన్ని అనేది వెలిగించండి. అలాగే అమ్మవారికి ఇష్టమైన ధూపమేయండి. సువాసన భరితమైనటువంటి సాంబ్రాన్ని ఇంట్లో వేసినట్టయితే ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది. అలాగే మీరు ఇంకా చేయవలసిందంటే కలశం అనేది ఏర్పాటు చేసుకోండి. వీలైతే అమ్మవారికి కలశం అంటే కలశం పెట్టి కూడా పూజ అనేది చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి అమ్మవారికి ఇష్టమైన వాటితోనే పూజించండి. అలాగే ఇంట్లోకి నరఘోష, నరపీడ, నరదిష్టి లాంటివి రాకుండా ఉండాలంటే నిమ్మకాయ కూడా మీరు అక్కడ పెట్టినట్టయితే మీ ఇంట్లోకి ఎలాంటి దుష్టశక్తులు కానీ చెడు శక్తులు కూడా రాకుండా ఉంటుంది. ఆ తర్వాత అమ్మవారి చిత్రపటానికి మీ దగ్గర గనక తామర గింజల మాల ఉంటే అది మీరు సమర్పించండి. అమ్మవారికి కలవ పువ్వులు అంటే ఇష్టం కాబట్టి పువ్వులు లేకపోతే కనీసం తామర గింజల మాలైనా వేయండి. అలాగే అమ్మవారి ఇంట్లోకి రావటానికి సాయంత్రం సంధ్యా సమయంలో గుమ్మం దగ్గర ఒక నిమ్మకాయ కట్ చేసి అందులో హారతి బిల్ల వేసి అక్కడ వెలిగించండి. ఎందుకంటే ఎవరైనా దిష్టి మన ఇంటి మీద తగలకుండా ఉంటుంది. అమ్మవారికి మనము ఇంట్లోకి అలా చేస్తే ఇష్టపడుతుందన్నమాట. అలాగే అమ్మవారికి ఇష్టమైన వాటితో మీరు అష్టోత్తరాలు కానీ లేదంటే సహస్రనామాలు కానీ లేదంటే లలితా సహస్రనామాలు కానీ ఏవైనా మీరు చదువుకోండి. అమ్మవారిని అక్కడ ఆసనంలో కూర్చోబెట్టి ఆ తర్వాత ఎరుపు రంగు పువ్వులు, ఎరుపు రంగు గాజులు, ఆ తర్వాత 1 రూపీ కాయిన్స్ అన్నీ తీసుకొని 108 సార్లు అష్టోత్తరం చదువుతూ, అంటే 108 ఉంటాయి కదా లక్ష్మీ అష్టోత్తర నామాలు, ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి అక్కడ వేసుకుంటూ మీరు పూజ అనేది చేయండి. ఇలా ఎవరైతే ఈ విధంగా ఈ అమావాస్య రోజు పూజిస్తారో వాళ్ళకంతా మంచి జరుగుతుంది. ఆ రోజు పెత్తల అమావాస్య కదా, మేము పెద్దవాళ్ళకి పూజ చేసుకోవాలి, మళ్ళీ లక్ష్మీ పూజ ఎప్పుడు చేయాలి అని అనుకుంటారేమో. ఆ రోజు ఉదయం పెద్దలకు చేసుకోండి, మళ్ళీ సాయంకాలం తలస్నానం చేసి ఈ పూజ అనేది చేసుకోండి. ఇలా చేసుకుంటే మీ వంశం అభివృద్ధితో పాటు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు చేయడానికి కూడా ట్రై చేయండి. కనీసము నిత్య దీపారాధన అయినా చేసుకోండి. అలాగే గుమ్మం దగ్గర అమ్మవారికి ఆహ్వానం పలుకుతూ ఒక చిన్న ప్రమిదలో ఉప్పు పోసి అందులో ఆయిల్ వేసి దీపం అనేది వెలిగించండి. అలాగే ఇల్లంతా సువాసన భరితంగా ఉండడానికి అమ్మవారికి ఇష్టమైన గుగ్గిలంతో సాంబ్రాన్ని వేయండి. అలాగే అమ్మవారికి ఇష్టమైన అన్నిటితో మీరు పూజ అనేది చేయండి. జాజి పూలు కానీ మల్లెపూలు కానీ దొరికితే అమ్మవారికి పూజలో వినియోగించండి. గవ్వలు, గోమర చక్రాలు, చిట్టి గాజులు, ఇంకా గురిగింజలు, ఆ తర్వాత ముత్యాలు, ఇంకా ఏవైతే ఉంటాయో అన్నీ కూడా అమ్మవారి పూజలో పెట్టి పూజ అనేది చేసుకోండి. ఇదండి ఈ చిన్న వీడియో. అమావాస్య లక్ష్మీ పూజ ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది చాలా క్లియర్గా చెప్పానండి ఈ వీడియోలో. ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్కు, రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. నేను చేసే వీడియోలో మీకు తప్పులు కానీ దోషాలు కానీ అని అనిపిస్తే మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే అది నేను క్లియర్ చేసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. ఖచ్చితంగా అమావాస్య రోజు సాంబ్రాణి అనేది వేయండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి సాంబ్రాణి గుగ్గిలంతో ఏ విధంగా వేయాలి అనే దాని గురించి మీకు నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఇది కూడా కొంతమంది మన సబ్స్క్రైబర్లు అడుగుతున్నారు, గుగ్గిలంతో వేయచ్చా లేదంటే ఇంకా సాంబ్రాణి వేసే విధానం కూడా నన్ను అడుగుతున్నారండి. అది కూడా క్లియర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. వెండి పువ్వులు, చిట్టి గాజులు ఇవన్నీ కూడా మీరు అమ్మవారి పూజలో వాడుకోవచ్చు అన్నమాట.